గ్రేటర్ పరిధిలోనే చెరువులు, ఎఫ్టీఏల బఫర్ జోన్లలో అక్రమ కట్టడాల కూల్చివేతలు కొనసాగుతున్నాయి. దుండిగల్ మున్సిపల్ పరిధిలో అక్రమ నిర్మాణాలపై హైడ్రా ఫోకస్ పెట్టింది. మల్లంపేట కత్వా చెరు ఎఫ్టీఏలో నిర్మించిన విల్లాలను జేసీబీలతో హైడ్రా సిబ్బంది కూల్చివేస్తున్నారు. భారీ పోలీసు బందోబస్తు మధ్య అక్రమ నిర్మాణాలు కూల్చివేస్తున్నారు. లక్ష్మీ శ్రీనివాస కన్స్ట్రక్షన్ కంపెనీ కత్వా చెరు ఎఫ్టీఏల పరిధిలో పెద్ద ఎత్తున విల్లాలను నిర్మిస్తుంది. గ్రేటర్ పరిధిలోని చెరువులు, ఎఫ్టీఏల బఫర్ జోన్లలో అక్రమ కట్టడాల కూల్చివేతలు కొనసాగుతున్నాయి. దుండిగల్ మున్సిపల్ పరిధిలో అక్రమ నిర్మాణాలపై హైడ్రా ఫోకస్ పెట్టింది. మల్లంపేట కత్వా చెరువు ఎఫ్టీఏలో నిర్మించిన విల్లాలను జేసీబీలతో హైడ్రా సిబ్బంది కూల్చివేస్తున్నారు. భారీ పోలీసు బందోబస్తు మధ్య అక్రమ నిర్మాణాలు కూల్చివేస్తున్నారు. శ్రీ లక్ష్మీ శ్రీనివాస కన్స్ట్రక్షన్ కంపెనీ కత్వా చెరువు ఎఫ్టీఏల పరిధిలో పెద్ద ఎత్తున విల్లాలను నిర్మిస్తుంది. గ్రేటర్ పరిధిలోనే చెరువులు, ఎఫ్టీఏల బఫర్ జోన్లలో అక్రమ కట్టడాల కూల్చివేతలు కొనసాగుతున్నాయి. దుండిగల్ మున్సిపల్ పరిధిలో అక్రమ నిర్మాణాలపై హైడ్రా ఫోకస్ పెట్టింది. మల్లంపేట కత్వా చెరువు ఎఫ్టీఏలో నిర్మించిన విల్లాలను జేసీబీలతో హైడ్రా సిబ్బంది కూల్చివేస్తున్నారు. భారీ పోలీసు బందోబస్తు మధ్య అక్రమ నిర్మాణాలు కూల్చివేస్తున్నారు. లక్ష్మీ శ్రీనివాస కన్స్ట్రక్షన్ కంపెనీ కత్వా చెరువు ఎఫ్టీఏల పరిధిలో పెద్ద ఎత్తున విల్లాలను నిర్మిస్తుంది. రైట్, ఇక మరిన్ని డీటెయిల్స్ శ్రవణ్ అందిస్తారు. శ్రవణ్, హైడ్రా కూల్చివేతలకు సంబంధించిన అప్డేట్స్ ఏంటి? మళ్ళా దాదాపుగా వారం రోజుల తర్వాత హైడ్రా కూల్చివేతలు అనేవి మన స్టార్ట్ అయ్యాయి. ఇవాళ పెద్ద మొత్తంలో హైడ్రా కూల్చివేతలు చేపడుతుంది. మొత్తం 4 చోట్ల ఇవాళ అంటే ప్రస్తుతం కూల్చివేతలు స్టార్ట్ అయ్యాయి. కానీ ఓవరాల్ గా ఇవాళ దాదాపుగా 8 నుంచి 10 చోట్ల కూల్చివేతలు చేపట్టాలని హైడ్రా ఆల్రెడీ డిసైడ్ అయినట్లు మనకి ఉన్నటువంటి సమాచారం. సో ప్రస్తుతం దుండిగల్ కి సంబంధించిన కత్వా చెరువు ఎఫ్టీఎల్ బఫర్ లో కొత్తగా విల్లాస్ నిర్మించారు. వాటిని కూల్చివేయడానికి హైడ్రా డిసైడ్ అయింది. అది మొత్తం దాదాపుగా 15 నుంచి 20 విల్లాలు ఉండొచ్చు అనేది ప్రాథమిక అంచనా. ఇంకా కూల్చివేతలు స్టార్ట్ అయిన తర్వాత కూల్చివేస్తూ ముందుకు వెళ్తున్న క్రమంలో ఇంకా ఎన్ని విల్లాలు ఉన్నాయనేది మనకు క్లారిటీ వచ్చేటువంటి అవకాశం ఉంది. అది కాకుండా మాదాపూర్ లో కూడా సున్నం చెరువుకు సంబంధించిన ఎఫ్టీఎల్ బఫర్ లో కొన్ని ఒక పెద్ద దాదాపుగా 4-5 ఫ్లోర్ ల బిల్డింగ్ తో పాటు కమర్షియల్ ఎస్టాబ్లిష్మెంట్స్ అంటే నిర్మించారు. వాటిని కూడా ప్రస్తుతం హైడ్రా కూల్చివేస్తుంది. అది కాకుండా అమీన్పూర్ లో కూడా కూల్చివేతలు అనేది హైడ్రా స్టార్ట్ చేసింది. మరి కాసేపట్లో మాదాపూర్ కు సంబంధించిన కూల్చివేతలు పూర్తి కావస్తున్నాయి. అమీన్పూర్ మున్సిపాలిటీ పరిధిలోని HMT కాలనీ వాణి నగర్ లో అక్రమ నిర్మాణాలను హైడ్రా అధికారులు కూల్చేస్తున్నారు. రెవెన్యూ అధికారులు, మున్సిపల్ అధికారులు, దాంతోపాటు ఇరిగేషన్ అధికారుల సహాయం, పోలీసుల బందోబస్తు మధ్య అక్కడ కూడా కూల్చివేతలు జరుగుతున్నాయి. అట్లాగే ఉప్పల్ లో కూడా కూల్చివేతలు స్టార్ట్ అయినట్లు మనకి తెలుస్తుంది. ఉప్పల్ కి సంబంధించి ఇంకొంత క్లారిటీ రావాల్సి ఉంది. సో ఒక్కసారిగా అంటే ఇన్ని రోజులు డిజాస్టర్ మేనేజ్మెంట్ అంటే వర్షాలు పడడంతో కూల్చివేతలకు కొంత బ్రేక్ పడింది. సో పేపర్ కి సంబంధించినటువంటి వెరిఫికేషన్ తో పాటు అదే విధంగా డిజాస్టర్ మేనేజ్మెంట్ అంటే వర్షాలు ఎక్కువ వచ్చినప్పుడు లేకపోతే వాటర్ స్టాగ్నేట్ అయినప్పుడు ఆ అంశాల పైన హైడ్రా ఫోకస్ చేసింది. సో వర్షాలు కొంత తగ్గుముఖాయి, ఇప్పుడు నార్మలైజేషన్ వస్తాయి కాబట్టి ఇన్ని రోజులు వెరిఫికేషన్ లో ఏవైతే వచ్చాయో లేదా జనం దగ్గర నుంచి వచ్చినటువంటి ఫిర్యాదులను ఏవైతే గ్రౌండ్ లెవెల్ తో వెళ్ళి కమిషనర్ రంగనాథ్ తో పాటు హైడ్రా కి సంబంధించినటువంటి సిబ్బంది ఏవైతే ఫీల్డ్ కి వెళ్ళి నిజంగానే ఆక్రమణలు జరిగినాయి, ఫిర్యాదు వచ్చినాయి, వాస్తవమేనని తెలుసుకున్న తర్వాత ఇవాళ కూల్చివేతలకు శ్రీకారం చుట్టాడు. శ్రీకారము మరికా అంటే 8:30 ప్రాంతంలో మెషిన్లు అన్ని కూడా పాటికి చేరుకున్నాయి. దాదాపుగా 8:45 కూల్చివేతలకు సంబంధించినటువంటి ప్రక్రియ స్టార్ట్ అయింది. కూల్చివేతలు చాలా వేగంగా అగ్రసిబ్బంది కొనసాగుతున్నాయి. ఎందుకంటే ఇవాళ ఒకే చోటనే
అంటే ఈవేళ ఒక్కరోజే 8 నుంచి 10 చోట్ల కూల్చివేతలు చేపట్టాలని హైదరాబాద్ డిసైడ్ అయింది కాబట్టి ఎక్కడ తొందరగా కూల్చివేతలు పూర్తయితే అక్కడికి మళ్ళా మిగతా ప్లేస్ కి మూవ్ అయ్యేందుకు కొంత వెసులుబాటు ఉంటుంది కాబట్టి కూల్చివేతలు అనేది కొంత వేగంగా కొనసాగుతున్నాయి. జంబో మిషన్ మాత్రం అల్లాపూర్ లోని మాదాపూర్ లోని జుంగం చెరువు దగ్గర వెలిసినటువంటి అక్రమ సంబంధించిన భవనాలు ప్రస్తుతం కూల్చివేస్తా ఉంది. దాని తర్వాత ఆ భవనం కూల్చివేసిన తర్వాత జంబో మిషన్ ని దుండిగల్ లేదా ఇతర ప్లేస్ కి తరలించేటువంటి అవకాశం ఉంది. ఎందుకంటే ఆ పెద్ద మిషన్ ద్వారా తొందరగా కూల్చివేతలు చేపట్టడానికి ఆస్కారం ఉంటుంది కాబట్టి ఈ మాదాపూర్ లో తొందరగా కూల్చివేతలు కంప్లీట్ చేసేందుకు అధికారులు మొగ్గు చూపుతున్నారు. సో ప్రస్తుతం అయితే పూర్తి స్థాయిలో అక్రమ నిర్మాణాలు చెరువులకు సంబంధించినటువంటి ఎఫ్టీఎల్ బఫర్ ని కాపాడము ఆక్రమణకు గురైనటువంటి ప్రభుత్వ స్థలాన్ని మళ్ళా తిరిగి ప్రభుత్వం ఆధీనంలోకి తీసుకొచ్చేందుకు హైడ్రా తన వంతు కార్యకలాపాలను తన వంతు కృషి చేస్తుందని చెప్పుకోవచ్చు. పూర్తి స్థాయిలో అన్ని యాంగిల్స్ లో విచారణించిన తర్వాత గ్రౌండ్ లెవెల్ లో వెరిఫికేషన్ చేసుకున్న తర్వాత రెవెన్యూ ఇరిగేషన్ అధికారులతో మాట్లాడి పోలీసుల బందోబస్తు మధ్య కూల్చివేతలు అనేది ప్రస్తుతం స్టార్ట్ అవుతుంది. ఇవాళ మొత్తం రోజు కూడా కూల్చివేతలు జరగబోతున్నాయి. ఇవాళ ఒకవేళ పూర్తి కాకపోతే రేపు తెల్లవారుజాము కూడా కూల్చివేతలు జరిగేటువంటి అవకాశం ఉంది. కానీ అధికారులు చెప్తున్నటువంటి మాట ఏంటంటే ఖచ్చితంగా మేము పనులు ఒకసారి స్టార్ట్ చేసినామంటే పూర్తి స్థాయిలో కంప్లీట్ అయ్యే వరకు ఇక్కడ నుంచి కదలము అనేది హైడ్రాకి సంబంధించినటువంటి సిబ్బంది కానీ అధికారులు కానీ చెప్తా ఉన్నారు. సో కూల్చివేతలకు సంబంధించినటువంటి ప్రక్రియ మాత్రం నాన్ స్టాప్ గా కంటిన్యూగా కొనసాగేటువంటి అవకాశం ఉంది. వర్షం కురుస్తుంది అనేటువంటి మాట కూడా చెప్తున్నారు. అయినప్పటికీ కూడా కూల్చివేతలు జరుగుతాయి అనేది హైడ్రాకి సంబంధించినటువంటి వాళ్ళు చెప్తా ఉన్నారు. గ్రేటర్ పరిధిలోని చెరువులు, ఎఫ్టీఎల్ బఫర్ చోన్లలో అక్రమ కట్టడాల కూల్చివేతలు కొనసాగుతున్నాయి. దుండిగల్ మున్సిపల్ పరిధిలో అక్రమ నిర్మాణాలపై హైడ్రా ఫోకస్ పెట్టింది. మల్లంపేట కత్వా చెరువు ఎఫ్టీఎల్లో నిర్మించిన విల్లాలను జేసీబీలతో హైడ్రా సిబ్బంది కూల్చివేస్తున్నారు. భారీ పోలీస్ బందోబస్తు మధ్య అక్రమ నిర్మాణాలు కూల్చివేస్తున్నారు. లక్ష్మీ శ్రీనివాస కన్స్ట్రక్షన్ కంపెనీ కత్వా చెరువు ఎఫ్టీఎల్ పరిధిలో పెద్ద ఎత్తున విల్లాలను నిర్మిస్తుంది.